హలో గైస్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లూనాటిక్స్ ఈ మార్చ్ మంత్లో మార్వెల్ నుండి రాబోతున్న యానిమేటెడ్ ఎక్స్మెన్ నైంటీ సెవెన్ సిరీస్ యొక్క ఎపిసోడ్ టైటిల్స్ని అందులో స్టోరీ ఏమై ఉండొచ్చు అని పాయింట్స్ని డిస్కస్ చేద్దాం సో వాట్ ఇఫ్ లాంటి యానిమేటెడ్ సిరీస్ వస్తున్నప్పుడు ఈ ఓల్డ్ యానిమేషన్తో వింటేజ్ ఎక్స్మెన్ ఏంటబ్బా అని మీలో కొంతమంది అనుకోవచ్చు సో బేసికల్ నైన్టీస్లో ఎక్స్మెన్ యానిమేటెడ్ సిరీస్ ఫైవ్ సీజన్స్ రిలీజ్ అయ్యాయి అప్పట్లో దానికి ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఫామ్ అయింది అప్పుడు ఆపేసిన ఫిఫ్త్ సీజన్కి కంటిన్యూషనే ఇప్పుడు రిలీజ్ అవుతున్న ఎక్స్మెన్ నైంటీ సెవెన్ సిరీస్ ఫస్ట్ సీజన్ నైన్టీన్ నైన్టీ టూలో స్టార్ట్ అయితే ఫిఫ్త్ సీజన్ నైన్టీన్ నైన్టీ సెవెన్తో ఎండ్ అయింది అందుకే ఈ సిరీస్కి నైన్టీ సెవెన్ అని ట్యాక్ కూడా ఉంది ఒక విధంగా చెప్పాలంటే ఆ ఓల్డ్ ఎక్స్మెన్ సిరీస్కి ఇది కంటిన్యూషన్ కాబట్టి ఇప్పుడు మనం చూడబోయే సిరీస్ సిక్స్త్ సీజన్గా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఈ సిరీస్ అర్థం కావాలంటే ఆ పాత ఫైవ్ సీజన్స్ చూడాలంటే అవసరం లేదు లాస్ట్ సీజన్ లాస్ట్ ఎపిసోడ్లో స్టోరీ ఏం జరిగిందో చెప్తాను దాన్ని బట్టి ఈ సిరీస్ ప్లాట్ ఏంటి స్టోరీ ఏంటి ఏ డైరెక్షన్లో వెళ్ళబోతుందని మీకు ఐడియా వచ్చేస్తుంది సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ నైన్టీన్ నైన్టీ సెవెన్ రోజు సీజన్ ఫైవ్లో టెన్త్ అండ్ లాస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయింది ఎపిసోడ్ టైటిల్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ డే ఈ ఎపిసోడ్లో స్టోరీ చెప్పే ముందు మీకు ఎక్స్మెన్లో కొన్ని క్యారెక్టర్స్ గురించి చెప్పాలి నంబర్ వన్ హెన్రీ పీటర్ గైరిచ్ ఈ క్యారెక్టర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి వర్క్ చేస్తూ ఉంటాడు అండ్ హెన్రీకి సూపర్ హీరోస్ అన్నా ఎక్స్ మెన్ అన్నా అస్సలు పడదన్నమాట సో బేస్ కలిమానోడు సూపర్ హీరోస్ అందరికి యాంటీ నెంబర్ టూ మోరియా ఈమెని డాక్టర్ మోరియా ఆర్ మోరియా పిలుస్తూ ఉంటారు ఈమె ఎక్స్ మెన్ కి సపోర్టివ్ మెంబర్ అండ్ చార్ల్స్ జేవియర్ యొక్క లవ్ ఇంట్రెస్ట్ ఈమె ఒక జెనెటిక్ సైంటిస్ట్ అండ్ మ్యూటెంట్ అఫైర్స్ లో ఎక్స్పర్ట్ నెంబర్ త్రీ లిలాండ్రా ఈమని ప్రిన్సెస్ మ్యాజిస్ట్రిక్స్ లిలాండ్రార్మనీ అని కూడా పిలుస్తారు షియర్ అని ఒక ఏలియన్ ప్లానెట్ కి క్వీన్ క్రీస్ ఎంపైర్ అండ్ స్క్రల్ ఎంపైర్స్కి దగ్గరలోనే షియర్ ఎంపైర్ కూడా ఉంటుంది వీళ్ళు కూడా టెక్నాలజికలీ అడ్వాన్స్ సివిలైజేషన్ కామిక్స్లో చార్ల్స్ జేవియర్ అండ్ రిలాండ్రా మ్యారేజ్ కూడా చేసుకుంటారు ఇప్పుడు ఈ త్రీ క్యారెక్టర్స్ గురించి చెప్పేశాను కాబట్టి ఫిఫ్త్ సీజన్ లాస్ట్ ఎపిసోడ్లో స్టోరీ ఏం జరిగిందో చూద్దాం ఎర్త్ మీద మ్యూటెంట్స్ అందరినీ ఇరేజ్ చేసేయాలి డిస్ట్రాయ్ చేసేయాలని అమెరికా ఒక హ్యూమన్ రెసిస్టెన్స్ ఫోర్స్ని తయారు చేస్తుంది అందులో భాగంగా హెన్రీ పీటర్ గ్యారిజ్ ఒక ఎనర్జీ డిస్ట్రప్టర్తో చార్ల్స్ జేవియర్ని అటాక్ చేస్తాడు ఇంకోవైపు చార్ల్స్ జేవియర్ అండ్ మ్యాగ్నెటో ఇద్దరికీ పడదు హ్యూమన్స్ వేలకి థ్రెడ్గా మారుతున్నారని ఎర్త్ని కాంకర్ చేయడానికి మ్యాగ్నెటో జెనోషాని ఒక కంట్రీలో మ్యూటెంట్ ఆర్మీని రెడీ చేస్తూ ఉంటాడు లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో ఉన్న చార్ల్స్ని సేవ్ చేయడానికి ఎక్స్మెన్ అండ్ డాక్టర్ మోరియా ట్రై చేస్తారు కానీ పని అవ్వదు జెనోషాలో ఇన్ఫిల్ట్రేట్ అయిన సైక్లబ్స్ జీన్ గ్రే అండ్ వల్వరిన్ మ్యాగ్నెటోకి చార్ల్స్ సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు తన ఓల్డ్ ఫ్రెండ్ అయిన చార్ల్స్ కోసం హ్యూమన్ కైండ్ మీద తను చెయ్యాలనుకుంటున్న వార్ని ఆపుతాడు మ్యాగ్నెటో మ్యాగ్నెటోతో పాటు మిగతా ఎక్స్మెన్ అందరూ అసెంబ్లీ అవుతారు అక్కడికి వచ్చిన లిలాండ్రాండ్ తన హోమ్ ప్లానెట్ అయిన షియర్ మీద చార్ల్స్కి క్యూర్ ఉందని చెప్పి చార్ల్స్ ని తనతో పాటు స్పేస్ షిప్ లో ఎర్త్ నుండి తీసుకెళ్తుంది ఎక్స్మెన్ అందరూ చార్ల్స్ కి గుడ్ బై చెప్పడంతో సీజన్ ఎండ్ అవుతుంది ఈ స్టోరీ కి ఈ మంత్ లో రిలీజ్ అవబోతున్న ఎక్స్మెన్ నైన్టీ సెవెన్ సిరీస్ మార్చ్ ట్వంటీ ఎత్నా ఫస్ట్ ఎపిసోడ్స్ ప్రీమియర్ అవబోతున్నాయి ఫస్ట్ ఎపిసోడ్ టైటిల్ టు మీ మై ఎక్స్మెన్ యాక్చువల్లీ ఈ డైలాగ్ చార్ల్స్ చెప్తూ ఉంటాడు బట్ ట్రైలర్ లో సై క్లబ్స్ చెప్పాడు సో చార్ల్స్ తర్వాత ఎక్స్మెన్ ఎవరు లీడ్ చేస్తారన్న పాయింట్ మీద ఫస్ట్ ఎపిసోడ్ యొక్క స్టోరీ రివాల్వ్ అవుతూ ఉంటుంది సెకండ్ ఎపిసోడ్ మ్యూటెంట్ లిబరేషన్ బిగిన్స్ అండ్ ఈ డైలాగ్ని కామన్గా మ్యాగ్నిటో యూజ్ చేస్తాడు పాసిబుల్లీ ఎక్స్మెన్ అందరికీ ఆపోజిట్గా విలన్గా ఉన్న మ్యాగ్నిటో తన ఓల్డ్ ఫ్రెండ్ అయిన చార్ల్స్ లేకపోయేసరికి తన చాయిస్ మార్చుకుని ఎక్స్మెన్లో మళ్ళీ టీమ్ మెంబర్గా ఎలా అయ్యాడని పాయింట్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు థర్డ్ ఎపిసోడ్ ఫైర్ మేడ్ ఫ్లష్ ఇది మార్చ్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ అవనుంది ద డార్క్ ఫీనిక్స్ సాగాలో డార్క్ ఫీనిక్స్గా మారిన జీన్ గ్రే ఈ వర్డ్స్ ని యూజ్ చేస్తుంది ఐ ఆమ్ ఫైర్ మేడ్ ఫ్లెష్ అని ఎక్స్ మెన్ నైంటీ లో డార్క్ ఫీనిక్స్ ని ఎక్స్పెక్ట్ చేయలేం గానీ జీన్ గ్రే ని అయిన మేడ్లిన్ ఫైర్ క్యారెక్టర్ ని చూసే ఛాన్స్ ఉంది ఈమెని గాబ్లిన్ క్వీన్ అని కూడా పిలుస్తారు అండ్ ట్రైలర్లో మనం చూసిన ప్రెగ్నెంట్ జీన్ గ్రే ఇన్ ఫ్యాక్ట్ జీన్ కాదు తనలాగుండే మేడ్లిన్ అని రివీల్ చేసే పాజిబిలిటీ ఉంది ఫోర్త్ ఎపిసోడ్ స్మార్ట్ లైఫ్ డెత్ పార్ట్ వన్ నిటెండో అండ్ డో ఎపిసోడ్ గా ఉండబోతుంది ఇది ట్రైలర్లో బబుల్ గమ్ తింటూ ఒక క్యారెక్టర్ కనిపించింది కదా ఆమె పేరు జూబిలి తన చుట్టూ ఈ ఎపిసోడ్ స్టోరీ ఉంటుంది మోజో వర్ల్డ్ అని ఒక డైమెన్షన్ని రూల్ చేస్తున్న మోజోతో ఎక్స్మెన్ ఫైట్ చేయాల్సి వస్తుంది అండ్ ఆల్సో ఈ ఎపిసోడ్కి లైఫ్ డెత్ పార్ట్ వన్ అని ఎందుకు ఉందంటే సైడ్ స్టోరీ లైన్గా స్టామ్కి పవర్స్ ఎలా పోయాయి పవర్స్ లేకుండా తను నార్మల్ లైఫ్తో ఎలా కోపప్ అవుతుంది మ్యూటెంట్ అండ్ ఇన్వెంటర్ అయిన ఫోర్డ్స్తో తన లవ్ లైఫ్ ఎలా స్టార్ట్ అయిందని ఆస్పెక్ట్స్ని చూపిస్తారు ఫిఫ్త్ ఎపిసోడ్ రిమెంబర్ ఇట్ ఇది గ్యాంబిట్ క్యారెక్టర్ యొక్క ఓతపాదం లాంటిది మై నేమ్స్ గ్యాంబిట్ రిమెంబర్ ఇట్ అంటూ ఉంటుంది సో ఎపిసోడ్ గ్యాంబిట్ యొక్క ఆరిజిన్ స్టోరీని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ ఆల్సో చిన్నప్పుడు గ్యాంబిట్ కి మిస్టర్ సినిస్టర్ ఎలా హెల్ప్ చేశాడు తన పవర్స్ని కంట్రోల్ చేయడానికి అని పాయింట్ కూడా రివీల్ చేస్తారు అండ్ ఈ ఎక్స్మెన్ నైంటీ సెవెన్ సిరీస్కి మెయిన్ వేలన్ కూడా మిస్టర్ సినిస్టరే సిక్స్త్ ఎపిసోడ్ లైఫ్ డెత్ పార్ట్ టూ ఇది ఫోర్త్ ఎపిసోడ్లో స్టామ్ స్టోరీ లైన్కి కంటిన్యూషన్ మోస్ట్ పాసిబుల్ ఈ ఎపిసోడ్లో మిగతా ఎక్స్మెన్ ఎవరిని చూపించకుండా ఫోకస్డ్గా స్టామ్ యొక్క స్టోరీ లైన్ ని అండ్ తన ఆఫ్రికన్ ఆరిజిన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తారు సెవెంత్ ఎపిసోడ్ బ్రైట్ ఐస్ ఇది ఒక డ్రామా అండ్ లవ్ కైండ్ ఆఫ్ ఎపిసోడ్ గ్యాంబిట్ అండ్ రోక్కి మధ్య లవ్ స్టోరీని చూపిస్తారు బట్ రోక్కి ఉన్న ప్రాబ్లం తెలుసుగా అవతలి వాళ్ళని ముట్టుకుంటే వాళ్ళ పవర్స్ అండ్ ఎనర్జీని డ్రైన్ చేసేస్తుంది సో రోక్కి ఉన్న ప్రాబ్లమ్స్ని ఆమె స్టోరీ ఆర్క్ని ఈ ఎపిసోడ్లో చెప్తారు ఎయిత్ నైన్త్ టెన్త్ ఎపిసోడ్స్కి టైటిల్ ఒకటే టాలరెన్స్ ఈజ్ ఎక్స్టెన్షన్ పార్ట్ వన్ టూ త్రీ అని త్రీ పార్ట్స్గా త్రీ ఎపిసోడ్స్లో డివైడ్ చేశారు ఇదే సీజన్ ఫినాలి కూడా ఈ త్రీ ఎపిసోడ్స్లో మేజర్ బ్యాటిల్ సీక్వెన్సెస్ అండ్ షాకింగ్ ట్విస్ట్స్ కూడా ఉంటాయంట ఫైనల్ ఎపిసోడ్లో డెడ్ పూల్ కూడా ఉంటాడని రోమర్స్ వినిపిస్తున్నాయి ఈ స్టోరీని ఏ కామిక్స్ నుండి అడాప్ట్ చేసుకుంటారో ఇంకా క్లారిటీ అయితే లేదు బట్ పాసిబుల్ ఈ ఫర్ ఎక్స్టెన్షన్ మెన్ జీరో టాలరెన్స్ మెన్ ఎక్స్టెన్షన్ ఎజెండా ఈ త్రీ స్టోరీ లైన్స్ని మిక్స్ చేసి ఏదో ప్లాన్ చేశారనిపిస్తుంది ట్రైలర్లో చార్జ్జేవి చనిపోయినట్టు కూడా చూపించారు సో చూడాలి మరి ఏమవుద్దు నాకైతే ఇంట్రెస్టింగ్గానే ఉండబోతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎప్పుడైతే డెడ్ పూల్ కనిపిస్తాడు అని ఇలాంటివి కొన్ని కొన్ని వినిపించాయో సో యా దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్ హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఎట్ ద రేట్ మూవీ లూనాటిక్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ మీ మూవీ లూనాటిక్స్ ఎలానో ఎపిసోడ్స్ ప్రీమియర్ అయ్యాక ఎపిసోడ్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ డీటెయిల్డ్గా అనాలిసిస్ కూడా చేస్తూ మీకు అప్డేట్స్ అండ్ బ్రేక్డౌన్ వీడియోస్ అయితే అందిస్తాము సో యా